నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. ఎస్ఆర్ పురంలో జయహో బీసీ సభ సక్సెస్. క్షీర సముద్రం నుండి పుల్లూరు క్రాస్ రోడ్ వరకు సుమారు 300 బైక్లతో ర్యాలీగా వచ్చిన డాక్టర్ థామస్. రాష్ట్రంలో దోపిడీలు దౌర్జన్యాలతోనే వైసీపీ పాలన కొనసాగిందని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ అన్నారు. శనివారం ఎస్ఆర్ పురం మండలంలో జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ థామస్, రాష్ట్ర నాయకులు చిట్టిబాబు నాయుడు, జిల్లా బీసీ నాయకులు కోదండ యాదవ్, సిఆర్ రాజన్, శ్రీధర్ యాదవ్, కిషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలో బీసీలకు సముచిత స్థానం ఇచ్చి బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని, బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, కావున బీసీలందరూ ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలిపారు. అలాగే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి మరో శ్రీ సిటీ లాగా పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాను, యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాను, ఇప్పటికే 10 కంపెనీలతో మాట్లాడి మా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరాను, వారందరూ కంపెనీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కావున మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి అనేది నేను చూపిస్తాను అని డాక్టర్ థామస్ తెలిపారు. అనంతరం డాక్టర్ థామస్ ను ఎస్ఆర్ పురం మండల బీసీ సెల్ అధ్యక్షుడు దొడ్డ హేమాద్రి యాదవ్ ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే అంతకు ముందు చీర సముద్రం నుండి పుల్లూరు క్రాస్ రోడ్ సభ ప్రాంగణం వరకు సుమారు 300 బైక్లతో డాక్టర్ థామస్ ర్యాలీలో ఘనంగా పూలవర్షంతో డ్యాన్స్ కోలాటాలు వేసుకుంటూ ఉత్సాహంగా డాక్టర్ థామస్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు బోడపాటి లోకనాథం నాయుడు, జిల్లా సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, పిల్లారి కుప్పం సాఫ్ట్వేర్ బాల నాయకులు, రాజశేఖర్ నాయుడు, భాస్కర్ నాయుడు, నిరంజన్ రెడ్డి, లోకేష్ యాదవ్, రామకృష్ణ యాదవ్, నాగయ్య యాదవ్, రవి యాదవ్, చెంగల్రాయ్ యాదవ్, నోమేష్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, మైనారిటీ నాయకులు సందాని మహబూబాషా, నియోజకవర్గ ఎస్సీసెల్ కార్యవర్గ కార్యదర్శి నాగరాజు, ఉదయ్, జనార్దన్ నాయుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను, ఇప్పటి వరకే ఒక 10 కంపెనీలతో మాట్లాడున్నాను, వాళ్ళందరూ కూడా రెడీ ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టడానికి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఒక ఎట్లా శ్రీ సిటీ లాగా మనం సత్యవేడలో ఒక శ్రీ సిటీ ఉందో అది నార్మల్ శ్రీ సిటీ, ఇక్కడ ఒక మెగా శ్రీ సిటీ నేను తీసుకొస్తాను, అందరు యూత్ అందరికి కూడా జాబ్ ఇప్పిస్తాను, దానికి మీ సహకారం నాకు అవసరము. నేను ఒక మంచి మోటోతో వచ్చున్నాను, ఒక మంచి మనసుతో వచ్చున్నాను, మీరందరూ నాకు కలిసికట్టుగా సహకారం చేసినారంటే ఖచ్చితంగా ఈ జీడి నెల్లూరులో మన తెలుగుదేశం జెండా ఎగరేస్తాము. అదేవిధంగా మన యూత్ కూడా తాగేసి అన్నిట్లో వాళ్ళంతా గంజాయి ఇవన్నీ కూడా విపరీతంగా